శ్రీ గురుభ్యో నమః శివం వ్యాధం. సింహరాశి వారికి ఏప్రిల్ 15 నుండి 30 తారీఖు మధ్య కాలంలో ఏ విధంగా ఉందండి గోచార దీక్ష అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, సింహరాశికి 12 గంటల్లో రాహు ఉండడం, అదే తృతీయంలో గురుడు ఉండడము, అదేవిధంగా చూస్తే పంచమ స్థానంలో శని గురు ఉండడం ఒక విశేషమైన ఒక దోషంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ప్రత్యేక సంతాన విషయానికి వచ్చినప్పుడు సంతానంలో కొన్ని దోషాలు కనబడుతున్నాయి. అంటే వాళ్ళ పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి చేసిన ప్రణాళికల్లో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వీళ్ళ యొక్క పిల్లల విషయంలో మాత్రం చదువు విషయంలో చాలా జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. ఈ 15 రోజుల్లో కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏం చేస్తున్నారో తెలియక మనోవేదన, పిల్లల ద్వారా మనం కొంతవరకు మనోవేదన పడే అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి బాగా కనిపిస్తుంది. ఇక పుండి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, తర్వాత రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీలు సిమెంట్ ఐరన్ వర్క్స్ చేసే వాళ్ళకి, తర్వాత ప్రత్యేకించి ఫార్మా లైన్లో ఉండే వాళ్ళకి మాత్రం మంచి లాభదాయకంగా కనిపిస్తుంది. ఖర్చు అవుతుంది, అదేవిధంగా ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. విపరీతమైన ఖర్చు ఉంటుంది, విపరీతమైన ఆదాయం ఉంటుంది, అందులో ఏమి దోషం లేదు. చదువుకునే విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ చూస్తే విద్యాస్థానంలో ఎటువంటి గ్రహాలు లేనప్పటికీ కూడా ఇక్కడ భాగ్యస్థానంలో శుక్రుడు కూడా ఉండి ఉండడం వల్ల అంటే కొంతవరకు బలహీనంగా ఉన్నాడు కాబట్టి కొంత ఆ దోషం ఉంది కాబట్టి చదువు మీద శ్రద్ధ కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. అంచేత ఇక్కడ ఏంటంటే వీడు కూడా ఇక్కడ ఏం చేస్తారంటే సూర్య ఆరాధన చేయడము, దీనికి ఉదయాన్నే సూర్యోదయ కాలంలో లేచి సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. చేయడం వల్ల తేజోవంతమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మతి మరుపు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి అన్ని గుర్తు ఉండాలి కాబట్టి అలా ఉండేటట్టు ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని వారంలో బోల్డ్ అని ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. ఓం గృణి సూర్య ఆదిత్యోం, ఓం గృణి సూర్య ఆదిత్యోం ఈ మంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నించండి. రోజుకు 5 నిమిషాలు చేయండి, డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది విద్యార్థులు. ఈ ఎపిసోడ్ అంతా మన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ముందుకు చెప్తామంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని స్టార్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి మీ 15 ఏప్రిల్ నుండి కంటిన్యూస్గా మీ 15 వరకు ఎగ్జామ్స్ చాలా ముందుకు ఉన్నాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని గోచార దీక్ష చెప్పడం జరుగుతుంది కదా, ఆ విధంగా ప్రయత్నించండి. డెఫినెట్గా సత్ఫలితాలు ఉంటాయని చెప్పడం. శివం వ్యాధం.